ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాల్లో బిజీ అయ్యాయి. ఎన్నికలు ఎప్పుడన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాకపోయినా 16 నెలలలోపే ఎన్నికలు ఉంటాయని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. మరోవైపు ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి ముందస్తు ఎన్నికలపై క్లారిటీ తీసుకున్నారనే టాక్ ఉంది. అయితే ఎన్నికలు ఎప్పుడైనా అన్ని పార్టీలు గెలుపు ఓటములను లెక్కవేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు పలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇందులో భాగంగా సంచలన సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా ఓ సర్వే చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వే ఇప్పుడు వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది ఖచ్చితంగా అధికారంలోకి రావాలని తెలుగుదేశం కష్టపడుతోంది. అందుకోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు జిల్లాల బాట పడితే లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తూ వెళుతున్నారు. మరోవైపు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా టీడీపీలో ఓ అంతర్గత సర్వే అంటూ ఒకటి బయటకొచ్చింది. ఇది పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా అందిన సర్వే అని సమాచారం. అయితే ఈ సర్వే పొత్తులపై చేయలేదు. సింగిల్గా టీడీపీ పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అన్న కోణంలోనే సర్వే చేసినట్టు సమాచారం. తాజా సర్వే ప్రకారం టీడీపీ సింగిల్గా పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు దాటే అవకాశం ఏమాత్రం లేదని ఆ సర్వే చెబుతోంది. అది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే. పొత్తులు ఉంటే పరిస్థితి మరోలా ఉంటుందని, ఇన్ఛార్జ్లను మారిస్తే ఫలితం మరోలా ఉంటుందని ఆ సర్వే చెప్పినట్టు సమాచారం. సర్వే ప్రకారం చూసుకుంటే టీడీపీ 70 నుంచి 75 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలిందట. అంటే మ్యాజిక్ ఫిగర్కు 13 నుంచి 18 సీట్లు వెనుకబడింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. రాయలసీమలో కేవలం అనంతపురంలో మాత్రమే భారీగా సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 70 నుంచి 75 సీట్లు మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. అయితే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రమే. నెక్స్ట్ ఎన్నికల సమయానికి పరిస్థితి మారొచ్చు. జనసేనతో పొత్తు ఉంటే ఇంకా ఫలితాలు మారుతాయని టీడీపీ అంచనా వేస్తోంది.